హలో ఫ్రెండ్స్, ఉపనిషత్తుల సారం భగవద్గీత. కృష్ణుడు యుద్ధభూమిలో అర్జునుడికి బోధించింది భగవద్గీత. భారతదేశ వాసులకే కాకుండా మరి ప్రపంచ దేశాల్లో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చేది భగవద్గీత. అటువంటి భగవద్గీతకు నిలువెత్తు ప్రతీక, నిజతార్కాణం, మరి అటువంటి భగవద్గీతను కొన్ని వేల మందికి బోధించిన సత్తెనపల్లి రామారావు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారితో సంభాషిద్దాం. నమస్కారం సత్యనపల్లి రామారావు గారు. నమస్కారం. మాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఈరోజు స్టూడియోకి రావడం. మీరు అసలు ధ్యానంలోకి ఎలా వచ్చారు? ధ్యానంలోకి ముందు నేను ఆధ్యాత్మిక సంస్థలో సత్యసాయి ఆర్గనైజేషన్లో ఒక 20 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్ళు నేను దాంట్లో పనిచేశాను. అక్కడ సంకీర్తనలు, సేవా కార్యక్రమాలు ఎక్కువ ఉండేవి. ఒక 400-500 పాటలు పుస్తకం లేకుండా మస్తకంలో ఉన్నాయి ఇప్పుడు, రాముడివి కృష్ణుడివి అవన్నీ. గురువు ద్వారా నేర్చుకోకుండా రితం అనేది తబలా, డోలక్కు, లయ ప్రకారం కంజీరా ఇవన్నీ అక్కడ 40 ఏళ్ళు బాబా గారు దగ్గర ఉన్నాము. ఉపన్యాసాలు ఒక 300 సార్లు పుట్టపర్తి వెళ్ళాను నా జీవితంలో. బాబా ఉపన్యాసాలు ఎక్కువ నేను సేకరించాను. మొట్టమొదటి నుంచి నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. అనేక ఆశ్రమాలు తిరిగాను ఆ టైంలోనే. బాబా గారు భక్తుడిగా ఉన్నాను. అయితే సేవ చేస్తున్నాము, నామం చేస్తున్నాము, ఇవన్నీ జరుగుతుంది. ఇంకా ఏదో ఉంది అని తపన ఉండేది లోపల. కాసేపు ఆనందం ఉండేది, తర్వాత ఏదన్నా అలజడి వచ్చినప్పుడు ఆ దుఃఖం అనేది ఇంకా ఉంది మనలో. ఇది కాక ఇంకా ఏదో ఆధ్యాత్మికంగా ఉందని వెతుకుతున్నేవాడిని నేను. నాకు అన్ని ఆధ్యాత్మిక సంస్థలు టచ్ చేశాను నేను. ఎస్ఎస్వై, బ్రహ్మకుమారి అన్నీ టచ్ చేశాను నేను. తర్వాత 2001 అక్టోబర్ 6వ తారీఖున సత్యనపల్లి మాది, ఆ సత్యనపల్లిలో రామాలయంలో బోయ కాలనీలో పైన పిరమిడ్ కట్టారు. అక్టోబర్ 2001 అక్టోబర్ 6వ తారీఖున సాయంత్రం పిరమిడ్ ప్రారంభోత్సవానికి పత్రిక గారు వస్తున్నారు. ఉదయం పూట నరసరావుపేట వచ్చారు, పక్కన ఉన్న నరసరావుపేట వచ్చారు. ఉదయం పూట క్లాస్కి ఆ పిరమిడ్ కట్టినని నన్ను తీసుకెళ్ళాడు. ఆ మొట్టమొదట 2001 అక్టోబర్ 6వ తారీఖు ఉదయం 10 గంటలకు గీతామందిరంలోనే పత్రి గారిని కలవటం జరిగింది. తర్వాత అంతకుముందు నేను ధ్యానం అనేది తెలుసు, కానీ నేను ధ్యానం చేయలేదు. ధ్యానం తెలుసు నాకు, ధ్యానం చేయలేదు, భజన చేశాను నేను. అది పత్రి గారు 2001 అక్టోబర్ 6వ తారీఖున ఆయన ఉదయం 10 గంటలకి అందరిని ధ్యానంలో కూర్చోబెట్టాడు. అందరితో పాటు నేను కూడా కూర్చున్నాను. 10 నిమిషాలు ధ్యానము, కళ్ళు మూసుకోండి 10 నిమిషాల్లో అని ఓకే చెప్తాను, ఓకే చెప్పేదాకా కళ్ళు తెరవద్దు అన్నాడు. సరే మూసుకున్నాము. మూసుకున్న తర్వాత ఈ లోపల వాడు 5 నిమిషాలకే కళ్ళు తిరుగు అంటున్నాడు. లోపల వాడు ఒప్పుకోవట్లేదు. పత్రికారు ఏమో 30 నిమిషాలైనా కూడా ఆయన ఓకే చెప్పడు. లోపల వాడు కళ్ళు తిరగమంటున్నాడు. ఆయన ఏమో కళ్ళు మూస్తే యోగము, కళ్ళు తెరిస్తే రోగము, కళ్ళు పొడి చేస్తా తెరిస్తే అని ఆయన అంటున్నాడు. సరే అసలు ఎందుకు వస్తున్నాయి, అసలు సమస్య వచ్చింది ఇక్కడ, ఉన్న చోటు ఉంటే పోయేది కదా అనేది కాస్త నాకు అనిపించింది. కానీ 45 నిమిషాలకు ఆయన ఓకే చెప్పారు. ఓకే చెప్పిన తర్వాత నాకు ఆ అనుభూతి, ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చాక అనుభూతి ఏమొచ్చిందంటే, ఈ 40 ఏళ్ళు దేనికోసమైతే మనం వెతుకుతున్నామో ఈ 40 నిమిషాల్లో దొరికింది అనేటటువంటి యొక్క అనుభూతి, ఆనందం నాకు దొరికింది. అంటే ధ్యానము అనేది వెతుకుతున్నాము అనేది మనకు అనిపించింది. కానీ ధ్యానము వల్ల అనుభూతి వచ్చింది, ఆనందం వచ్చింది, కానీ కూర్చునేటప్పుడు ఇబ్బంది వచ్చింది. తర్వాత పత్రికని చూసిన తర్వాత మరి సత్యసాయి ఆర్గనైజేషన్లో ఉన్నాము, బాబా గారి ఉపన్యాసాలు విన్నాము, మరి జియర్ స్వామి ఉపన్యాసాలు విన్నాము, అందరివి విన్నాము. వాళ్ళేమో మెత్తగా ప్రియాత్మ బంధువులారు అంటారు ఆయన, జియర్ స్వామి. ఈయనేమో ప్రియాత్మ స్వరూపులారు అంటారు. పత్రికారేమో మరి క్యాసెట్లోనే ముందు విన్నాను తిట్టడం అనేది, ఆ మూర్ఖులారా ఈ మూర్ఖులారా అన్నాడు. అంటే క్యాసెట్లోనే ఇలా తిడుతున్నాడు, ఇంకా మనిషి ఎలా ఉంటాడో అనుకున్నాను నేను. ఆ మనిషిని కూడా చూడటం జరిగింది గీతామందిరంలో 2001 అక్టోబర్ 6వ తారీఖున. లాల్చీ ఫైన్మా వేసుకున్నాడు, సాదా సీదాగా ఉన్నారు, అందరి మధ్యలో కూర్చున్నాడు, వాళ్ళని తిడుతున్నాడు, వీళ్ళని తిడుతున్నాడు, అడుగుతున్నాడు అవన్నీ. నాకు ఆయన అర్థం కాలేదు, నచ్చకపోవటం కాదు. అంటే ఇంతకుముందు ఆధ్యాత్మికం గురువు అంటే ఇలా ఉండాలి అనుకున్నాము. ఇక్కడ కొద్దిగా ఫ్రీడమ్ ఎక్కువ కనపడుతుంది, అక్కడేమో కొన్ని సంస్థలను ఫ్రీడమ్ తక్కువ ఉంది. అసలు ఏదో అర్థం కావట్లేదు. ధ్యానమేమో నచ్చింది, ఈయనేమో అర్థం కాలేదు. మీ మైండ్లో ఆల్రెడీ గురువు అంటే ఇలా ఉండాలని బొమ్మ వేసుకున్నారు. గోడ కట్టుకున్నారు, బొమ్మ కూడా కాదు, సిమెంట్ ఎక్కువ వేసి, ఉసుక తక్కువ వేసి గోడ కట్టుకున్నారు. అందువల్ల ఇక్కడేమో ఇక్కడ అలా లేకపోయేసరికి కాస్త లోపల వాడు ఈయన ఒప్పుకోవట్లేదు.
మరి ఇప్పుడు ఈయన కాదంటామా ధ్యానం అనేది మరి బాగుంది బాగుంది మనం దేనికోసం ఎదురు వెతికామో అది దొరికింది అనిపించింది ఆయన తోటి మనకెందుకు అనుకున్నాను నేను. సరే క్లాస్ అయిపోయింది, క్లాస్ అయిపోయిన తర్వాత నరసరావుపేట నుంచి సత్యనపల్లి పోయేటప్పుడు అప్పుడు ఇప్పుడు సుమో ఉంది, బెంగళూరు ర్యాలీ వచ్చింది, కర్తాళ వచ్చింది, అప్పుడు లేదు. అందరు అడిగేవారు పత్రి గారు ఎక్కడ ఉంటారు, మీకు ఆశ్రమం ఉందా, బెంగళూరులో ఉందా, హైదరాబాద్లో ఉందా అంటే మాకు ఆశ్రమం లేదండి, పత్రి గారు అంబర్పేటలో ఆయన ఇంట్లో ఉంటారని చెప్పేవాళ్ళం. కానీ పత్రి గారి క్లాసు పెట్టినప్పుడు మేము అన్నమయ్య క్యాస్ సీడీలు మంజునాథ్ సీడీలు వేసుకొని పత్రి గారి క్లాస్ కనేవాళ్ళం, ఒక సీడీ కూడా లేదు అప్పుడు మనకు ధ్యానాన్ని గురించి. అలాంటి పరిస్థితుల్లో మా సార్ పరిచయము, తర్వాత అధికారిలో వెళ్తుండేవాడు, రైల్లో వెళ్తుండేవాడు ఆయన. మరి అక్కడి నుంచి ఒక అధికారు నరసరావుపేట నుంచి సత్యనపల్లికి తీసుకుంటే మేము ముందు కూర్చున్నాం, పిరమిడ్ కట్టిన ఆయన నన్ను, మేము పత్రికారు వెనక్కి కూర్చున్నారు. ఆయన అన్నాడు, క్యాసెట్ పెట్టవయ్యా అన్నాడు డ్రైవర్ని. ఈ డ్రైవర్ అన్నాడు, అన్నమయ్య మంజునాథు భజగోవిందం క్యాసెట్లు లేవు సార్ అన్నాడు డ్రైవరు. ఈయన అన్నాడు, ఎవడు పెట్టమన్నాడు రా నిన్న అవి సినిమా క్యాసెట్లు పెట్టున్నాడు. ఇంకా అసలు ఇంకా అర్థం కాలేదు. తర్వాత సాయంత్రం పూట ప్రారంభం అన్నమాట, పిరమిడ్ ప్రారంభము. ప్రారంభమైన తర్వాత రామారావు వచ్చి మాట్లాడాలని చెప్పాడు స్టేజీ మీద. అసలు ఆయన అర్థం కాకపోతే ఏం ఆడతాం మనము, అందువల్ల ఇంక మాటపోతే కుదరదు కదా అని ఈయన ఫ్లూట్ వేస్తున్నాడు, చెబుతున్నాడు కాబట్టి ఈయన చక్కగా ఆ ఫ్లూట్ వింటుంటే కృష్ణునిలాగా అనిపిస్తుంది. అది ఇదేని ఉన్నది లేని నటించడంలో అప్పుడు గొప్పవాళ్ళం అప్పుడు అవన్నీ మాట్లాడాము. తర్వాత ఆ పక్క వాళ్ళు పరిచయం చేశారు, రామారావు అండి ఈయన సత్యసాయిబాబా భక్తుడు అండి అన్నాడు. నాకు ఒక 30 ఏళ్ళ లైబ్రరీ ఉండేది అక్కడే కూడా, నేనున్న చోటనే లైబ్రరీ ఉంది, పైన పిరమిడ్ వచ్చింది, కిందేమో రామాలయం దేవాలయం, అక్కడ ఆ పుస్తకాలన్నీ చూపిస్తున్నారు వాళ్ళు. ఇదిగో తబలా వాయిస్తాడండి, పుస్తకాలన్నీ చూపిస్తున్నారు అంటే పత్రి గారు అన్నారు, వాడిని గురించి నాకు చెప్పొద్దు, వాడు ఎన్నో జన్మల నుంచి తెలుసు అన్నాడు ఆయన. ఇది పొద్దునే కదా చూసాము, సాయంత్రానికి ఎన్నో జన్మలు అంటాడు ఈయన, ఈవిడికి చివరి జన్మ అన్నాడు ఏమంటే మళ్ళీ. అరే మనం ఎన్నో పుస్తకాలు చదివాము, ఎన్నో చేస్తే కదా చివరి జన్మ, నాకు ఎన్నో జన్మలని తెలుసు అంటాడు, ఇది చివరి జన్మ అంటాడు అంటే ఇలా అబద్ధాలు ఆడి పనులు చేపించుకుంటారేమో మన చేత అని నెగిటివ్గా ఆలోచించాను. మరి ఏదైతే మనకి ఎందుకు ముందు ధ్యానం నచ్చింది అనుకున్నాము. తర్వాత పక్క ఊరు వాళ్ళు వచ్చి, పిడుగురాళ్ళ వాళ్ళు వచ్చి, సార్ మీరు మా ఊరు రావాలని పత్రి గారిని అడిగారు. అడిగితే నా ఆ పక్కన నేను ఉంటే నన్ను పిలిచి రామారావు ఇట్రా అన్నాడు. సార్ అన్నాను, వచ్చాను, రేపటి నుంచి నా తరపు నేను వస్తాడు అన్నాడు ఏమిటి. అప్పుడు అసలు ఉదయమే ధ్యానం చేశాను నేను, ఇంకా ఈయన వస్తాడు నా తరపున అన్నాడు. నాకు అది అర్థం కాదు, సరే సరే అన్నాను. ఇంక మరి ఊగొట్టిన వాడు ఉత్తముడు ఏంటంటే ఎర్రాడని అప్పుడు అది పద్ధతిగా ఉండేది, నటిస్తుండేవాళ్ళం అన్ని చోట్ల. అప్పుడు 15 రోజులకే ట్రెక్కింగ్ వచ్చింది, రామారావు నువ్వు ట్రెక్కింగ్కి వస్తున్నావు అన్నాడు ఆయన. అంటే ఆత్మకూరు నుంచి మొదలైంది మన ఆత్మజ్ఞానం ట్రెక్కింగ్. శ్రీశైలంలో ఎండ్ అనమాట 3 రోజులు, అంటే 3 గుణాలు మారాలంటే 3 రోజులు ట్రెక్కింగ్. ట్రెక్కింగ్ అంటే ప్రకృతిలో సాధన. మరి అంతకుముందు నేను ట్రెక్కింగ్లో ఏం చేయలేదు, భజనలు చేశాను తప్ప మిగతా ఏం చేయలేదు. సరే వస్తానన్నా ఊగొట్టాము ఎందుకు లేని వాదనని, కానీ పోవాల్సి వచ్చింది, ప్రకృతి తీసుకెళ్ళింది, ఆత్మకూరు నుంచి మొదలైంది. అక్కడ కర్రలు ఇచ్చారు నడవటానికి, కొండలు ఎక్కాలి కాబట్టి కర్రలు ఇచ్చారు. అట్లా కొండల్లో 3 రోజులు నడిచి 400 మంది ధర్మవరం వాళ్ళు అంతా 60 ఏళ్ల వాళ్ళు, 70 ఏళ్ల వాళ్ళు. పత్రి గారు ఏమో ముందు నడిచేవారు, దాని వాళ్ళ వెనకడితే కొద్దిగా ఓపిక ఉన్న వాళ్ళు నడిచేవాళ్ళు, ఓపిక లేని వాళ్ళు వెనక నడిచేవాళ్ళు. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోగానే పత్రి గారు ఆగేవారు, చెట్టు కింద కూర్చునేవాడు, ఫ్లూట్ వేసేవారు, తర్వాత అందరూ అనుభవాలు చెప్పమనేవారు. గంట ఆగిన తర్వాత మళ్ళీ బయలుదేరేవాళ్ళు. అట్లా మధ్యాహ్నం పూట ఒక చోటకి చేరేవాళ్ళము ట్రెక్కింగ్ ప్రకృతిలో. ఇటు రోడ్డు మీదుగా భోజనాలు అవన్నీ వచ్చేవి లారీలతోటి. మారం శివప్రసాద్ గారు ఏర్పాటు చేశారు అప్పుడు అడవిలో పెళ్లి భోజనం 3 రోజుల. భీముడి కొలను వెళ్ళాం, భీముడి కొలను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చూప్పుడు అప్పటిదాకా పత్రి గారి కాళ్ళు వస్తున్నారు వాళ్ళ వీళ్ళు, నా లోపల వాడు కాళ్ళు వస్తాలని అనిపించలేదు. కానీ భీముడి కొలంలో ఆయన ఎదురు కూర్చున్నాను 3వ రోజున, ఆయన కాళ్ళు తీసి నా ఒళ్ళో వేశాడు. అప్రయత్నంగా కాళ్ళు పట్టుకున్నాను నేను, ఆయనవి వేసిన తర్వాత ఇంక పట్టుకున్నాను నాకు తెలియకుండా. ఆయన కాలు పట్టుకున్నప్పుడు ఏమో మెత్తగా ఉంది, నా కాలు పట్టుకుంటే గట్టిగా ఉంది. ఏంది ఇది ఆలోచిస్తే, ఓహో నాది మాంసమయ శరీరము, ఆయనది మంత్రమయ శరీరము. అంటే భీముడు కొలనలో మరి గదతో కొట్టినప్పుడు ఆ బండ మీద నీళ్లు వచ్చినట్లు నా అహంకారాన్ని అక్కడ పగలగొట్టాడు. ఆ భీముడు కొలనలో నేను పూర్తిగా సరెండర్ అయిపోయాను. ఆ రోజు పట్టుకున్న కాళ్ళు ఇవాళ 2019 అయినా కాళ్ళు పట్టుకోవడం అనేది మనం వదిలిపెట్టలేదు.
కాబట్టి పత్రిసారి వెంట ట్రెక్కింగ్లు అనేక ట్రెక్కింగ్లు తిరిగాము. శ్రీశైలం ట్రెక్కింగ్, అరకు, తుమ్మూరు తీర్థము, భైరవకోన, ఎన్నో ట్రెక్కింగ్లు సార్తో ట్రెక్కింగ్లు తిరిగాము. అప్పుడు తర్వాత ఇప్పుడు ధ్యాన చక్రాలు ఉండినాయి, ఇప్పుడు వచ్చినాయి. అప్పుడు ధ్యాన యజ్ఞాలు ఉండేవి 7 రోజులు. ఆ 7 రోజులు కర్నూలు ఒక డిసెంబర్లో పెట్టేవాళ్ళు 7 రోజులు. ఆ 7 రోజులు ధ్యాన యజ్ఞంలో పోయాము. తర్వాత మళ్ళీ 1 సంవత్సరము షిరిదిలో, 1 సంవత్సరము తిరువణామలిలో, 1 సంవత్సరము జింకాన గ్రౌండ్లో హైదరాబాద్లో, అట్లా ధ్యాన యజ్ఞాలు. పత్రిసారితో నేను ఎక్కువ బాగా తిరిగాను నేను టూర్లు. ఇలా పత్రి గారితో మీరు చాలా సమయం స్పెండ్ చేశాను అంటున్నారు, ఏదన్నా 1-2 ఇన్సిడెంట్స్ మీకు చాలా గొప్పగా బాగా అనిపించిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమనిపించేదంటే నాకు 1 వారం రోజులు 10 రోజులు పోయిన తర్వాత పత్రికలను చూడకపోతే చూడాలనిపించేది నాకు. 2 రోజులు అప్పుడు జానాంధ్రప్రదేశ్లో వేసేవాళ్ళు, ఈరోజు ఇక్కడ, ఈరోజు ఇక్కడ, వచ్చే నెల దీని నెల వేసేవాళ్ళు. అంటే ఈరోజు ఎక్కడున్నారు, రేపు ఎక్కడున్నారని చూసుకొని ఆ జానాంధ్రప్రదేశ్లో 2 జతలు బట్టలు పెట్టుకొని వెళ్ళిపోయేవాడిని. అలా సార్ వెంట ఆ టూర్లు తిరిగాము. ఆ సార్ మాటలు, ఆ ఉపన్యాసాలు అవి వింటుంటే ఇంతకుముందు భక్తి యోగంలో ఉన్న జ్ఞానము ఇప్పుడు జ్ఞానయోగంలో ఉన్నది, ఇది మనం తెలుసుకోవాల్సింది. అంతకుముందు రామారావు గారు చాలా బాగా మాట్లాడతారు రామారావు అనుకునేవాళ్ళు, నాది విని ఉపన్యాసాలు విని నేను కూడా అనుకునేవాడిని బాగా మాట్లాడతానని. పత్రికారు పరిచయంతో నాకు ఏమి రాదు, 0 అనిపించింది. అంటే అన్నీ తెలిసిన వాడి దగ్గర 0, ఏమి తెలియని వాడి దగ్గర హీరో అనేది నాకు అనుభవానికి వచ్చింది. అందువల్ల మాట్లాడటం కూడా ఎలా మాట్లాడాలని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఆయన దగ్గరే మొదలుపెట్టాము. కాబట్టి కుటుంబంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, గురువు దగ్గర ఎలా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఇవన్నీ పత్రికారు ద్వారానే నేర్చుకున్నాను. మళ్ళీ నేను అంటే ఉపాధ్యాయుడు అనుకునేవాళ్ళు నన్ను, నాకు తెలిసిన వాళ్ళు, కానీ విద్యార్థిని అనేది నాకు అర్థమైపోయింది. సార్తో పత్రికారుతో తిరిగి ఆ జ్ఞానాన్ని పొంది ఎవరైతే పొందుతారో వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కడైనా ఆనందంగా జీవించగలరు అనేది నాకు. అంటే ఒక వ్యాసుడు, ఒక బుద్ధుడు, ఒక వాల్మీకి, వీళ్ళంతా యేసుక్రీస్తు, వీళ్ళంతా కలిసి ఏదైతే చేశారో పత్రికారు ఇవాళ సమాజానికి ఒక్కడే చేస్తున్నాడు. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. అనిపిస్తుంది అంటే ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్ర తీసుకుంటే కనుక ఎంతోమంది గురువులు వాళ్ళ జ్ఞానాన్ని ప్రజలకు ఇచ్చారు, కానీ ఇంతగా తిరిగి, ఇన్ని దేశాలు తిరిగి, 1000,000 మంది, 1,00,000 మందికి మరి ధ్యాన బోధ చేసింది పత్రికారే అని నాకు అనిపిస్తుంది. సో ఈ క్రమంలో పత్రికారి నుంచి మీరు నేర్చుకున్న ఒకే ఒక్క పాఠం, అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాఠం, అంటే ఉన్నతమైన జ్ఞానం ఏమన్నా ఉంటే. అంటే మిగతావన్నీ ఆ సంస్థలు అవసరమే. ఒక ప్రాథమిక విద్యార్థికి ఒక కాన్వెంటు, హై స్కూలు, ఇవన్నీ ఎలా అవసరమో ఆధ్యాత్మిక మార్గంలో అవసరమే. ఇది యూనివర్సల్, ఆధ్యాత్మిక యూనివర్సల్. ఆ మిగతా సంస్థలు నాకు అన్ని పరిచయం ఉన్నాయి. మిగతా సంస్థలన్నీ నదుల్లాగా అనిపించినాయి నాకు. నదులన్నీ కలిసి సాగరంలో కలుస్తాయి, సముద్రంలో. కాబట్టి మిగతా సంస్థలన్నీ నదులైతే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నాకు సముద్రం అనిపించింది. నదీనాం సాగరో గతి. ఇంకా సాగరంలో కలిసిన తర్వాత నది సముద్రంలో కలిసాక ఇంకా ఎక్కడికి పోదు అలా అనిపించింది. మిగతావన్నీ ఎందుకు నాకు బ్రహ్మాస్త్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి అనిపించేది. కాబట్టి ఇక్కడ బ్రహ్మాస్త్రం ఉంది మన దగ్గర. ఇవాళ మనకు సముద్రంలో చేపల్లాగా మనం సత్యాన్ని చెప్పగలుగుతున్నాము. ఎన్ని పుస్తకాలు, ఎన్ని పుస్తకాలు. కాబట్టి ఎంతమంది మాస్టర్ల పుస్తకాలు, అబ్బాబ్బాబ్బా. ప్రతి వాడి పుస్తకము వాళ్ళ మస్తకం నుంచి వస్తుంది, పత్రికారు చెప్తారు. కాబట్టి ఇక్కడ మీరు ఓషోతో ఉండలేకపోవచ్చు, బుద్ధుడితో ఉండలేకపోవచ్చు, కృష్ణుడితో ఉండలేకపోవచ్చు, వాళ్ళు చెప్పిన మీ పుస్తకం రూపంలో వచ్చింది. కాబట్టి దాన్ని మీరు సేకరించండి. కాబట్టి నీకు ధ్యానం అనేది అలజడి లేని స్థితిని కలిగిస్తుంది. జ్ఞానం అనేది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి పుస్తకాలని మీరు చదవండి, విజ్ఞానమై కోసము. కాబట్టి ధ్యానము, స్వాధ్యాయనము, సత్సంగము, ఆచార్య సాంగత్యము, ఈ 4 చేసినప్పుడు వాడు ఫుల్ఫుల్ అవుతాడు. వాడికి ఇంకా ఏముండదు, పరిపూర్ణమైన స్థితి వస్తుంది, దుఃఖం పోతుందని సార్ యొక్క 100,000 పుస్తకాలు చదివారు ఆయన. కాబట్టి ఎవరికైతే లక్ష్యం ఉంటుందో 100,000 పుస్తకాలు చదివారు పత్రిజీ. ఒక్క పుస్తకము 300 రూపాయల పుస్తకం కోసం ఆయన ఫ్లైట్లో 6,000 ఖర్చు పెట్టి బాంబే వెళ్ళి ఆ పుస్తకం తీసుకొచ్చుకొని చదువుకున్నాయన.
కాబట్టి ప్రతి వాళ్ళు పుస్తకం ఖాళీగా ఉన్న ప్రతి వాళ్ళు కూడా పుస్తకం చదవాలి. కాబట్టి మనం ప్రాపంచిక లెక్కలు ఎక్కలే వేసుకుంటున్నాము, మనం లెక్కలేస్తాము. వ్యాపారం చేస్తే వాళ్ళు లెక్కేస్తాడు, ఉదయం పూట ఎంత తలుపు తీసాం, సాయంత్రం ఎంత మేము ఎంత వచ్చిందని. కానీ ఆధ్యాత్మికంగా కూడా లెక్కేసుకోవాలి, ఈ రోజుకి ఎలా ఉన్నాం, రేపటికి ఎలా ఉన్నాం, సంవత్సరానికి ఎలా ఉన్నాం. కాబట్టి ఆత్మపరంగా లెక్కేసుకున్నప్పుడే ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్తాము. అది నేను అనుభవిస్తున్నాను. అయితే నాకు అర్థమైంది, మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే జ్ఞానం వస్తుంది అని చెప్తున్నారు. మరి భగవద్గీత మీరు ధ్యానం చేయకమునుపు కూడా చదువుంటారు, ధ్యానం చేసిన తర్వాత భగవద్గీత పట్ల, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాల పట్ల మీకు ఏమి అంటే మీ ఆలోచన ధోరణిలో ఏ మార్పులు వచ్చాయి, దాన్ని ఏ విధంగా చూడగలుగుతారు? ధ్యానం అనేది ఎవరైతే చెయ్యరో వాళ్ళు మనసు తలంలో ఉంటారండి. మనసు తలంలో ఉన్న ప్రతివాడు మానవుడు, అది అటెండర్ జీవితం. ధ్యానం చేస్తే ఆత్మతలంలోకి వెళతాం, ఆఫీసర్ పోస్ట్ అది. కాబట్టి ఇక్కడ మనం ధ్యానం చేయనంత వరకు తెలుసుకున్న సత్యాన్ని అందిస్తాం పక్కవాడికి. కాబట్టి వక్తలం, ధ్యానం చేసి ఆత్మస్థితిలో ఉంటే ప్రవక్తలు అవుతాం, అది ఆనందిస్తూ అనుభవిస్తూ అందిస్తాం. మీరు వక్తగా మీరు ఎన్నో భక్తి యోగంలో నేను వక్తగా ఉన్నాను, ఇప్పుడు నేను ప్రవక్తగా అందిస్తున్నాను అనుకుంటున్నాను. గుడ్ సార్, వెరీ గుడ్. మీరు ఎన్నో భగవద్గీత ధ్యాన యజ్ఞాలు, భగవద్గీత ధ్యాన సప్తాహాలు చేశారు కదా, వాటి అనుభవం దయచేసి ప్రేక్షకులకి వివరిస్తారా? అసలు ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇన్స్పిరేషన్? నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది కదండి, నాకు ఇంగ్లీష్ టచ్ లేదు, నేను 5వ తరగతితో ఆగిపోయాను. అందువల్ల నేను తెలుగులోనే పుస్తకాలు చదివేవాడిని, నాకు అన్ని రకాల పుస్తకాలు చదివేవాడిని. మలయాళ స్వామిల వారివి భగవద్గీత అనేది నా దగ్గర 50 మంది రాసిన పుస్తకాలు ఉన్నాయి, భగవద్గీతవే. 14 ఏళ్ల వయసులో జ్ఞానేశ్వర్ మహారాజ్ అని మహారాష్ట్రలో రాశాడు ఆయన, సుందర చైతన్య. వీళ్ళందరూ సేకరించి చదువుతున్నప్పుడు కృష్ణుడు ఒకే మాట అంటాడు, అర్జునుడు అడుగుతాడు అన్నమాట కృష్ణుడిని, మీకు ఎవరు ఇష్టమైన వాళ్ళని అడుగుతాడు అర్జునుడు. అడిగితే సత్యభామ ఇష్టము, లేకపోతే రుక్మిణి ఇష్టము, లేకపోతే అయోధ్య ద్వారకా ఇష్టము అని చెప్పలేదు, నాకు భగవద్గీత ఇష్టము, ఈ జ్ఞానంతోటే నేను ఇన్ని లోకాలు వెళ్తున్నానంటాడు ఆయన. ఇంకో మాట అంటాడు, నీకు ఎవడు ప్రియమైన వాడని అడుగుతాడు అర్జునుడు. కాబట్టి ఎవడు ప్రియమైన వాడా, నీ ఈ జ్ఞానాన్ని ఎవడైతే అర్హత ఉన్నవాడికి అందిస్తాడో వాడు నాకు ప్రియమైన వాడు కాదు, ప్రియాతి ప్రియమైన వాడు, వాడే నేను, నేనే వాడు అన్నాడు ఆయన, నాకు ఇష్టమైన వాడు అన్నాడు. అప్పుడు నాకు అనిపించేది అనమాట, ఓహో మనం తెలుసుకున్నాము, మరి ఇప్పుడు కాఫీ పొడి పంచదార ఇచ్చేవాళ్ళకి మనం ప్రియమైన వాళ్ళు అయ్యేదానికన్నా కృష్ణుడికి ప్రియమైన వాళ్ళు అయితే బాగుంటుంది కదా అని ఈ భగవద్గీత అందించాలని చెప్పి నేను 25 ఏళ్ల క్రితమే ఈ సొసైటీలో రాకముందే 30 ఏళ్ల క్రితమే నేను పల్లెటూరు దగ్గరికి వెళ్ళి దేవాలయాల్లో అడిగేవాడిని భగవద్గీత చెప్తానండి అని. వాళ్ళు చెప్పుకోమనేవాళ్ళు, చెప్పుకోమనేవాళ్ళు కానీ కోఆపరేషన్ ఇచ్చేవాళ్ళు కాదు, లైట్లు మైకులు నేనే పెట్టుకున్నవాడిని, 3 చోట్ల చెప్పి 30,000 అప్పయింది, ఇక మన వల్ల కాదని చెప్పి ఇక ఆపేసాను, పక్కన పెట్టాను సొసైటీకి రాకముందు. తర్వాత ఈ భగవద్గీత, అసలు భగవద్గీత మందిరానికి నేను ప్రసాదం కోసం వెళ్ళాను 13 ఏళ్ల వయసులో. అక్కడ ప్రసాదం పెడతారు, ఇంట్లో ఆకలి అవుతుంది పెట్టట్లేదని. ఆ ప్రసాదం కోసం వెళ్ళిన వాడిని భగవద్గీత ప్రసాదంగా మారింది నా జీవితం. అర్థమైందండి. మరి తర్వాత పత్రిజీ 2007లో నాకు బ్రహ్మశ్రీ ఇచ్చి నేను పక్కన పెట్టి వదిలిపెట్టలేదు భగవద్గీతను, పక్కన పెట్టిన భగవద్గీతను 2007లో భద్రాచలంలో పిలిచి అందరిని పిలిచి మాస్టర్లను అందరిని అన్ని ఉళ్ళ వాళ్ళ అందరిని పిలిచి రామారావుకి బ్రహ్మశ్రీ ఇస్తున్నాను నేను ఈరోజు. పత్రిజీ బ్రహ్మశ్రీ, తర్వాత బ్రహ్మర్షి, ఇప్పుడేమో పితామహ. నీకు రామారావుకి బ్రహ్మశ్రీ ఇస్తున్నాను కాబట్టి ఈరోజు నుంచి రామారావు కాదు బ్రహ్మశ్రీ, కాబట్టి నాకెంత ఇల్లు ఇస్తారు అంత ఇల్లు ఇవ్వండి అని వాళ్ళకి చెప్పి రామారావుకి ఒక డ్యూటీ అప్పచెబుతున్నాను అన్నాడు. అని తర్వాత ఏమి డ్యూటీ అని వాళ్ళు అడిగారు, రామారావు చెప్పన్నాడు. తెలిస్తే మీ పక్కన ఎందుకు ఉంటాం సార్, మాకు తెలియదు కదా, మీరే చెప్పండి అన్న. భగవద్గీత చెప్పాలి నువ్వు అంటే 7 రోజులు చెప్పాలన్నాడు. ఒక్క శ్లోకమే 2 గంటలు పడుతుంది, 700 శ్లోకాలు 700 రోజులు. అసలు నేను ఆడి చెబుతాను, ఒక ఊళ్ళో వాళ్ళు ఆడింటారు. అప్పుడు నేను అడిగాడు, 7 రోజుల్లో ఏం చెబుతారు సార్ 7 రోజుల శ్లోకాలు అని అడిగితే, మనం ఏమన్నా బికారులమా, గ్రైండర్లో వేసి పప్పు వేసి ఉప్పు వేసి అన్నీ వేసి నలగొట్టినట్లు అందరి అజ్ఞానాన్ని 7 రోజులు పిండి పిండి చేసినట్టు గ్రైండర్లో పప్పునన్నీ, ప్రపంచంలో అజ్ఞానాన్ని అందరి అజ్ఞానాన్ని పిండి పిండి చేయాలి నువ్వు 7 రోజుల్లో భగవద్గీత చెప్పాలి అని అక్కడ ఉన్న మాస్టర్లను అందరినీ పిలిచి హైదరాబాద్ మాస్టర్లను పిలిచి మీరు హైదరాబాద్లో పెట్టుకోండి ఒక నెలలో
చెన్నై మాస్టర్ని జగదీష్ని పిలిచి మీరు ఒక నెలలో పెట్టుకోండి అని ఆయన 9 నెలల్లో 9 అక్కడే ఆ రోజునే ఏర్పాటు చేశారు. అందువల్ల అన్ని చోట్ల ఇవాళ అంటే మొట్టమొదటి 7 రోజులు సప్తాహం పెట్టేవాళ్ళం, కానీ తర్వాత చిన్న చిన్న ఊళ్ళల్లో పిలిచినప్పుడు 3 రోజులుగా మార్చాము. అది 7 రోజులు అవసరం లేదు కుదించుకొని. అలా 118 యజ్ఞాలు చేశాను ఇప్పుడు 2007 నుంచి. 2008 పత్రిజీ అన్నారు అక్కడ నేర్చుకొని హిమాలయాల్లో ఇక్కడికి వచ్చి అవుతారు ప్రపంచంలో చాలామంది, కాదు నువ్వు ఇక్కడ తయారయ్యి నువ్వు హిమాలయాల్లో చెప్పాలని ఋషికేశ్లో 18 రోజులు 108వ యజ్ఞం అక్కడ చేశాము. అందువల్ల ఆ భగవద్గీత అనేది అది అందరి గీత కాబట్టి అది యూనివర్సల్ గ్రంథం. అది కాబట్టి హిందువుల గ్రంథం కాదు, అది సకల జీవుల గ్రంథము. ఎందుకంటే ప్రతి వాడికి పుట్టుక ఉన్నది, వృద్ధాప్యం ఉన్నది, మరణం ఉన్నది. అది హిందువుకే కాదు, ఏ మతమైన వాడికైనా ఉన్నది, ఏ దేశం వాడికైనా ఉన్నది, అమెరికా వాడికైనా ఉంది, రష్యా వాడికైనా ఉంది, ఎక్కడ ఎవడికి, సకల జీవులకి ఉంది ఇది. అంటే సకల జీవులకి పుట్టుక మరణము ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటన్నిటి యొక్క జ్ఞానమే భగవద్గీత. అది బేస్ అనమాట మానవుడి జీవితానికి బేసు. నేను ఎక్కడి నుంచి పుట్టాను, అసలు నేను ఎవరిని, ఎక్కడి నుంచి పోతున్నాను, ఎక్కడికి పోతున్నాను, అసలు ఈ గుణాలు ఎందుకు పనిచేస్తున్నాయి, అవతల వాళ్ళు ఎందుకు తిడుతున్నారు, యువతల వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, వీటన్నిటికీ పరిష్కారమే భగవద్గీత. అందుకే మనం దేశ ప్రధాని మోడీ గారు మరి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ఇతర దేశం అధ్యక్షుల దగ్గరికి పోయి నా దేశంలో ఇంతకన్నా విలువైంది లేదని భగవద్గీత వాళ్ళ భాషలో ఇచ్చారు ఆయన చైనా ప్రధానమంత్రికి వాళ్ళ భాషలో. దాంట్లో ఎందుకు ఇచ్చాడా అని కొంతమంది ప్రశ్న వేశారు. ఎందుకు ఇచ్చాడా, దాంట్లో ఏముంది అంటే నువ్వు సస్తావు నేను సస్తాను కాబట్టి ఇక్కడ ఇది ఈ సత్యము. సత్యవాడికి యుద్ధం ఎందుకు, నీ దేశంలో నువ్వు ఏలుకో, నా దేశంలో నేను ఏళ్తాను. కాబట్టి యుద్ధముగా ఉన్న జీవితాన్ని యజ్ఞంగా మార్చుకుందాము, ఇదే భగవద్గీత అని ఆయన అందించారు ప్రధానమంత్రి. కాబట్టి ఇది గాంధీ గారు కూడా ఆ నోటితో రామనామము, చేతిలో భగవద్గీత. చిన్నతనంలోనే నా తల్లి మరణించింది, ఆ మరణించిన యొక్క తల్లి బాధ నేను మర్చిపోవడానికి కారణం భగవద్గీత అంటాడు. బ్రిటిష్ వాళ్ళ యొక్క స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క దౌర్జన్యానికి వాళ్ళు బాధ పెడుతుంటే నా వల్ల కాదని ప్రతిరోజు అనుకునేవాడిని, కానీ రేత్రిపూట శ్లోకం చదువుకునేవాడిని, నా శోకం పోయేది. కాబట్టి స్వతంత్రానికి కారణము భగవద్గీతే. అందువల్ల స్థితప్రజ్ఞుడైన వాడే పరిపాలకుడు కావాలని గాంధీ గారు చెప్పాడు. కాబట్టి సోక్రటిస్ అదే మాట చెప్పాడు, ఆత్మజ్ఞానం అయిన వాడి పరిపాలకుడు కావాలి. కాబట్టి భగవద్గీతలో జ్ఞానం అంటే గ్రంథములలో చిన్నది, జ్ఞానములలో పెద్దది భగవద్గీత. కాబట్టి పుట్టినరోజు పండుగ రాముడికి ఉంది, కృష్ణుడికి ఉంది, వ్యాసుడికి ఉంది, ఏ గ్రంథానికి పుట్టినరోజు పండుగ లేదు భగవద్గీతకి తప్ప. అందువల్ల ఎవడు ఆ గీతా జ్ఞానం వింటాడో వాడి గీత మారిపోతుంది. అర్థమైంది సార్. అయితే చాలామంది ఒక బిరుదుని ఏదో ఒక పొగడ్తలాగానో, బ్రహ్మశ్రీ అన్నది ఒక పదవిలాగానో తీసుకున్నారు, కానీ మీరు ఆ బ్రహ్మశ్రీ అనేది ఒక బాధ్యతగా తీసుకుని, ఒక లోక కళ్యాణకారకమైన బాధ్యతగా తీసుకుని మరి ఇన్ని చోట్ల ఈ భగవద్గీత ధ్యాన యజ్ఞాలు చేశారు, చాలా అభినందనీయం సార్. అది భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అంటారు, అసలు దీని మీనింగ్ ఏంటి సార్? అంటే హిందూ ధర్మమే ధర్మమా, అన్ని ధర్మాలను వదిలిపెట్టాలా? ఇలా మరి కృష్ణుడు దేహస్థితిలో భగవద్గీత చెప్పలేదు, దేహస్థితిలో చెప్పలేదు ఆయన. అయితే కృష్ణగీత అయ్యేది అది, భగవద్గీత ఎందుకు అవుతుంది? మామేకం శరణం రజ ఆత్మస్థితిలో చెప్పాడు, కాదు నన్ను అని కాదు, అక్కడ ఆత్మస్థితిలో చెప్పాడు. అంటే దేహపరంగా కృష్ణుడు శరీరం కృష్ణుడు, కానీ కృష్ణుడు లోపల ఉన్న ఆత్మ చెప్తుంది ఇప్పుడు భగవద్గీత. నన్ను శరణ చూస్తామన్నాడంటే నా ఆత్మను శరణ చూస్తామన్నాడు. అది సర్వధర్మానంటే ఈ దేహధర్మము, మనసు ధర్మము, ఇవన్నీ మనసుకు సంబంధించినవి. సర్వధర్మాలు మనసుకు సంబంధించినవి, సర్వధర్మాలకు సంబంధించిన మనస్సుని దాటు. మామేకం అంటే నన్ను శరణ చూస్తామంటే కృష్ణుడి అని కాదు, కృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం ఉన్నాడు, ఆయన ఇప్పుడు లేడు. మరి ఇప్పుడు ఎవరైనా కృష్ణుడిని ఎలా శరణ చూస్తాం ఇప్పుడు మనం? పోనీ గుళ్ళోకి పోయామనుకో, 10 గంటల తర్వాత పూజ రాని ఆడమేస్తాడు. కాబట్టి ఇక్కడ నన్ను శరణ చూచ్చు అంటే ఆత్మని శరణ చూచ్చు అంటే కృష్ణుడిలో ఏ ఆత్మ అయితే ఉందో మనలో అదే ఆత్మ ఉంది. సర్వధర్మాలకు సంబంధించిన మనస్సుని దాటి నీ ఆత్మను నీవు శరణ చూచ్చు. నేను కాపాడతాను, నేను రక్షిస్తాను, మామేకం శరణండి. అసలైన అర్థం దాన్ని అంటే అందరూ ఆత్మధర్మం వైపు
వెళ్ళాలి, ఆత్మధర్మాన్ని పాలించాలి అని చెప్తున్నారు. అందరూ కాదండి, అందరిలో ఉన్నది అది. మళ్ళీ అందరూ కాదు, అందరిలో ఉన్నది అది. ఓకే, ఇప్పుడు మనము ఒక కుర్చీలో కూర్చున్నాం మనము. ఈ కుర్చీ మంది కాదు, స్టూడియో వాళ్ళది. కాబట్టి ఒక కుర్చీని వాడుకుంటున్నాం మనము. అలానే దేహం అనే కుర్చీని లోపల వాడు వాడుకుంటున్నాడు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ కుర్చీని ఎలా మనం వదిలిపెడతామో ఈ దేహాన్ని కూడా అలా వదిలిపెడతావు అర్జున. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అంటే దొంగవాడికి చెప్పింది కాదు, ఇంటేళ్ళు లేవకముందే లారీ పిలుచుకో, సామాన్ వేసుకో, ఊరి బయటికి బొమ్మని. ఈ దేహం అనే ఇంటిలో ఆత్మనే దీపం ఉన్నప్పుడే చేయవలసింది చేయి, వినవలసింది విను. అది పోయాక ఏం చేస్తావు? ఆత్మ ఉంటేనే కదండి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. చచ్చిపోయిన సత్యనపల్లి రామారావు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయరు కదా. అందుకే ఆత్మ ఉన్నప్పుడు శివం, ఆత్మ వెళ్ళిపోతే శివం. అలాగే మరి అనన్యాన్ చింత ఎంతో మాం ఏజనే పరిపాసతే. ఆ తర్వాత అందులో యోగక్షేమం మహామ్యహం అని అన్నారు. అంటే యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటాను అన్నారు. అంటే ఎటువంటి స్థితిలో మరి ఎవరు యోగక్షేమాలు చూస్తారు? ఇది అద్భుతమైన శ్లోకం అండి. 9వ అధ్యాయంలో 22వ శ్లోకం. మనం అన్య చింతలు చేస్తున్నాం దైవాన్ని గురించి. అన్య చింతలు అంటే ఏమిటి? ప్రపంచంలో అన్ని వస్తువుల్లో దైవం కూడా ఒక వస్తువు అనుకుంటున్నాం మనం. మనం ఇంటి సామాన్లు తెచ్చేటప్పుడు బియ్యము, శనగ నూనె, కందిపప్పు లాగా ఇది కూడా ఒక దేవుడు కూడా ఒక అన్ని వస్తువులు ఒక వస్తువు అనుకుంటున్నాం. అందువల్ల అనన్య అంటే అనన్యమైన చింత. అన్ని చింతలతో నన్ను కలపద్దు. అనన్య చింత ఎంతో మా నన్ను చింతిస్తూ ఏ జనులైనా మళ్ళీ అక్కడ సన్యాసి, బ్రహ్మచారి, బ్రాహ్మడు, కౌంటాడు, ఇవన్నీ ఇది దేహానికి సంబంధించిన ధర్మం ఇది. కాబట్టి ఏ జనులైనా అనన్యా చింత ఎంతో మా ఏ జన పరిపాతది తేషాం నిత్యాభియుక్తామ. వాళ్ళ యొక్క వాళ్ళకు కావలసినటువంటి నిత్యానికి కావలసినటువంటి యోగము క్షేమము నేను చూసుకుంటానంటాడు. అది అది డంకా మీద కొట్టి చెప్పమన్నాడు. యోగం అంటే లేనిది ఇవ్వటం అండి. అది లేనిది ఇవ్వటం. ఇక్కడికి ధనం తక్కువైంది, ధనం ఇస్తాడు కుచేలుడికి ఇచ్చినట్లు. భాగవతంలో కుచేలుడు కృష్ణుడి యొక్క కలయిక చూస్తే ఆనందం వస్తుందండి. పాటేసుకుంటాడు కృష్ణుడు కుచేలుణ్ణి. ఊహించలా కుచేలుడు తీసుకెళ్ళి అంతఃపురంలో తీసుకెళ్తాడు. కాదు నువ్వు రాజువి, నేనేమో చినిగిపోయిన బట్టలతో ఉన్నాను, నేను వచ్చాననుకో నీ భార్యలు అవమానిస్తారు, నీ అంతఃపురంలో వాళ్ళు అవమానిస్తారంటే మీ రాకతో మా అంతఃపురం పావనమైంది, పాదం పెట్టమంటాడు కృష్ణుడు కుచేలుణ్ణి. కుచేలుణ్ణి తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెడితే ఈయన కింద కూర్చుంటాడు కృష్ణుడు. ఆ ఘట్టం భాగవతంలో ఆయన నడిచి నడిచి చెప్పులు లేకుండా వస్తే ముళ్ళు గుచ్చుకుంటాయి, నెత్తురు గారుతుంటుంది. కృష్ణుడు కింద కూర్చొని ఆ కన్నీళ్లతో కృష్ణుడు కన్నీళ్ళు వస్తాయి ఆయనకి. ఆ ముళ్ళు లాగుతూ ఉంటాడు. ఆ చుట్టూ ఉన్న భార్యలు వీళ్ళంతా రుక్మిణి సత్యభామ, వీడు అదృష్టం, ఏం అదృష్టము. కాబట్టి అన్ని రకాల స్నానం చేపిస్తాడు ఆయనకి, పట్టు బట్టలు పెడతాడు. కాబట్టి అడగకుండానే ఆ ఊరు మొత్తం అంతఃపురం చేసి పారేశాడు. లేనిది ఇచ్చేవాడు. యోగం అంటే ఇచ్చిన తర్వాత కాపాడాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఒక 10 లక్షల రూపాయలు నాకు అవసరమండి. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? నాకన్నా లేనివాడిని అడిగేయడు కదా, నాకన్నా ఉన్నవాడిని ఇవ్వాలి, అడగాలి. వాడు ఇచ్చాడు. ఇప్పుడు ఆ 10 లక్షల రూపాయలు నేను ఇంటికి తెచ్చుకోవాలంటే నాకు భయం వేస్తుంది కాజేస్తారని. ఇప్పుడు ఎవడో ఒక మనిషిని కూలికి పిలుచుకోవాలి నేను అంటే, ఇప్పుడు కూలికి వచ్చేవాడు ఇవ్వడు 10 లక్షలు, 10 లక్షలు ఇచ్చిన వాడు కూలికి రాడు. అక్కడ ఇద్దరు ఉండాలి ప్రపంచంలో. కానీ ఇక్కడ ఏమంటాడంటే ఇచ్చేటప్పుడు నేను ఓనర్ని, దాన్ని కాపాడేటప్పుడు పనివాడిని. యోగక్షేమం వాహమ్యం. అట్లా ఇచ్చాడా అంటే ఇచ్చాడు పాండవులకి. వాళ్ళ పెద్ద తండ్రి పనికిరాని ఇస్తే వాళ్ళు ఇంద్రప్రస్థం చేసుకుంటే అది అది కట్టించింది ఆయనే, కృష్ణుడి యొక్క ఆధ్వర్యంలో కట్టారు. అది పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ కురుక్షేత్ర యుద్ధభూమిలో మళ్ళీ ద్రౌపదిని తీసుకెళ్లి భీష్ముడి దగ్గర తీసుకెళ్లేటప్పుడు, ఆ రాత్రిపూట భీష్ముడి శిబిరానికి వెళ్ళేటప్పుడు ఈ ద్రౌపది 12 గంటలప్పుడు రాత్రిపూట కృష్ణుడు ఎండ పెట్టుకొని వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఈ చెప్పులు కిరుకిర్రి అంటుంటాయి. ఆ చెప్పులు పక్కన పెట్టాము, ఆ దొంగతనానికి పోయి ఇంటాడు లేపినట్టు ఆ గోలైంది, పక్కన పెట్టమంటాడు. పక్కన పెట్టిన తర్వాత ఆ వెళ్ళి ఆ భీష్ముడి పాదాల మీద పడుతుంది. నిత్య సుమంగళీభవ అంటాడు. అంతకుముందు పాండవులను చంపుతానన్నాడు ఆవేశం మీద దుర్యోధనుడు రెచ్చగొడితే. మరి ఇప్పుడు వాళ్ళు పోతే నా పరిస్థితి ఏంటంటే మళ్ళీ ఏమని తీసుకెళ్ళి నిత్య సుమంగళీభవ నువ్వు ముసుకేసుకున్నావు అంతే, కాళ్ళ మీద పడు. వాడు ఎప్పుడు నీ ఎవరు వచ్చి నుంచి వచ్చావు, అక్కడి నుంచి వచ్చావు అండో, నీకు వరం ఇస్తాడు, తర్వాత ముసుగు దీవన్నాడు కృష్ణుడు. ఇవి వెళ్ళిపోయింది, అది చేసింది. చేసిన తర్వాత అప్పుడు ముసుగు తీస్తే ద్రౌపది. అప్పుడు భీష్ముడు అంటాడు ఈ టైంలో నువ్వు రావటం ఏంది, కాదు నీ వెనకెవడో ఉన్నాడు అంటే. అప్పుడు బయటకు వచ్చి చూస్తే భీష్ముడు
కృష్ణుడు పక్కన ఉండి బయట ఉండి ఒక సంఖలో ఒక వస్తువు ఉంటుంది, దాని మీద టవల్ ఉంటుంది వస్త్రం, ఆ వస్త్రంలో కింద ఏముంది అంటాడు భీష్ముడు. ఏం లేదంటాడు. కాదు, ఏముంది తీయమంటే అక్కడ వదిలిపెట్టినటువంటి ద్రౌపది చెప్పుల్ని పట్టుకొని వచ్చాడు కృష్ణుడు. అప్పుడు భీష్ముడు అంటాడు, అయ్యా నువ్వు దైవము ధర్మం కోసం అవతారం ఎత్తుందని విన్నాను, కానీ లేని ఆ ధర్మం కోసం నువ్వు సేవ చేస్తావని విన్నాను, బండి తోలుతావని విన్నాను, కానీ చెప్పులు కూడా మోస్తావా అని భీష్ముడు అడుగుతాడు. ఇంతటి వాడితో విరోధం పెట్టుకున్న మా వాళ్ళ దౌర్భాగ్యం ఇది. అంటే అనన్యా చింత ఎంతోమో ఏజనా ఏజనులైన తేషాం నిత్యాభియుక్తామా యోగక్షేమ నేను చూసుకుంటాను. పాండవులకు లేకపోతే ఇచ్చాడు, పోగొట్టుకుంటే మళ్ళీ ఇచ్చాడు. ఇది అసలైన శ్లోకానికి అర్థం అన్నమాట. ఇది అక్కడ లోపలికి వెళ్ళిన వాళ్ళకే అర్థమవుతుంది. అందువల్ల బయట చూసిన వాడికి భారతం అండి, అది యుద్ధం అవుతుంది. ఆ లోపల దృష్టి ఉన్నవాడికి భాగవతం అవుతుంది, యజ్ఞం అవుతుంది జీవితం. కాబట్టి యుద్ధముగా ఉన్న జీవితాన్ని యజ్ఞముగా మార్చుకో, భాగవతం అంటే బాగవుతాం. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి మానవ జీవితం సార్. ఇది అంతకుముందు నాకు అందరిలాగానే అర్థమయ్యేది. నేను ఆ ధ్యానం చేసి ఆత్మతలంలోకి వెళ్ళాక ఇది నాకు ఇది కాదు, అంతకుముందు డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయ్యాయి, ఇప్పుడు క్లియర్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ ధ్యానం తర్వాత వచ్చిన అనుభవాలు. అంతకుముందు మీరు ఈ సమాధానం అడిగితే నాకు భక్తి యోగంలో అందరిలాగా చెప్పేవాడిని నేను కూడా, నాకే అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మన దేశ రక్షణకు ఈ సైనికులంతా కూడా కాపలా కాస్తుంటారు, వాళ్ళ ప్రాణాలని అడ్డుకనైనా మరి శత్రువుని ఆపి రక్షణ ఇస్తూ ఉంటారు మనకి. అటువంటిది ఒక ఆత్మజ్ఞానికి కూడా అంతటి సాహసము, అంతటి అంటే తెగువ వస్తాయని అంటారు. హతోవ ప్రాప్త్యసి స్వర్గం అని అంటారు కదా, కొంచెం దాని గురించి విశ్లేషణ. దేహము నేను కాదు, ఆత్మ నేను ఎప్పుడైతే తెలిసింది ప్రాథమిక సూత్రం సార్. వాడికి మృత్యుస్థితి నుంచి వాడు ముచ్చమైపోయాడు. వాడు ఒకవేళ ముసల్తనం దేహానికి ఉంది కానీ ఆత్మకు లేదు. సత్యం శివం సుందరం అంటే మూడు కాలాల్లో మారింది ఆత్మ. సత్యం శివం అంటే వెలుగుతూ ఉంది, సుందరం అంటే ఆనందంగా ఉండేది. సత్యం శివం సుందరం. ఇంకా వీరికి దేహం మారుతూ ఉంది కానీ ఇక్కడ మరణం ఎక్కడుంది? అందువల్ల సత్యం కోసం ఎవడైతే ధర్మం కోసం యుద్ధం చేశారు కదా వాళ్ళు క్షత్రియులు, ఆత్మజ్ఞాని సత్యం కోసం యుద్ధం చేస్తాడు. సో యేసుక్రీస్తుని సత్యం చెప్పినందుకే సిలువ వేశారు, అసత్యం ఆడినందుకు కాదు. సోక్రటీస్ని విషమిచ్చింది మరి మరణశిక్ష అక్కడ ఆ దేశంలో. అప్పుడు అంటే మరణశిక్ష అంటే విషం. యేసుక్రీస్తు కాలంలో ఆ దేశంలో ఉరిశిక్ష మరణశిక్ష అంటే సిలువ వేయటము, మరి సోక్రటీస్ టైంలోనేమో విషం ఇవ్వటం. వీళ్ళందరికీ ఎందుకంటే సత్యం చెప్పారు కాబట్టి. అందువల్ల సత్యం చెప్పేయటానికి సిద్ధమైన వాడు చచ్చిపోయే చెబుతాడు సార్ వాడు. ఇంక వాడికి భయం ఏంది వాడుతో. కాబట్టి ఇక్కడ పోతావనుకో అక్కడ ఉంటావు నువ్వు, పోనీ నువ్వు గెలిచావనుకో ఇక్కడ ఉంటావు. ఇక నష్టం ఎక్కడ నీకు? ఉద్యోగం చేసేవాడు అమెరికాలో ఉన్నాడు, చనిపోయిన వాడు పైలోకంలో ఉన్నాడు. కాబట్టి ఇంటర్నెట్లో వీడిని చూసుకోవచ్చు, ఈ నెట్లో మూడో కళ్ళు తెలుసుకుంటే వాడిని చూసుకోవచ్చు. కాబట్టి అర్జున నువ్వు దేనికి ఏడవకూడదు. యుద్ధ భూమిలో నువ్వు గెలిచావనుకో ఈ భూమిని వెళ్తావు, మరణించావనుకో అక్కడ ఉంటావు. నిన్న ఒక సొక్కాలో ఉన్నావు, వివాళ సొక్కాలో ఉన్నావు, సొక్కా మారింది కానీ ముఖం మారలేదు కదా. ఇదే భగవద్గీత. సూపర్ సార్, చెప్పారు. ఈరోజు ప్రజానీకం చూసుకుంటే కనుక అందరూ ప్రజలు కూడా అంటే ఈ జీవితం ఒక్కటే జీవితం, ఈ జీవితంలోనే బోల్డ్ అంత అటాచ్మెంట్ అంటే ఎన్నో బంధాలతో బంధాలలో కూరుకొని ఇరుక్కుని జీవిస్తూ ఉన్నారు కదా. మరి భగవద్గీత ఆ ఆత్మతత్వాన్ని చాలా బాగా చెప్పింది కదా. అజో నిత్య శాశ్వతోయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే అని కానీ ఇంకా మరి ఎన్నో శ్లోకాల్లో చెప్పింది. దాన్ని మన ప్రేక్షకులకి మీ మాటల్లో కొంచెం వివరిస్తారా సార్? భగవద్గీత అంటే అర్జున విషాద యోగము, 47 శ్లోకాలు అర్జున విషాద యోగము. సైన్యాన్ని గురించి, బాణాల గురించి, వాళ్ళ గురించి, రధికుల గురించి చెప్పాడు. 2వ అధ్యాయంలో కూడా 10 శ్లోకాలు చెప్పాడు, అయిపోయింది. అసలు భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి మొదలవుతుంది. అది విత్తనం, భగవద్గీతకు విత్తనం. అది భగవద్గీత అనే వృక్షానికి విత్తనం. అక్కడి నుంచే శంకరాచార్య వారు భాష్యం రాశారు. అశోచ్యానన్వచోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండిత. ఇది ఒక్కటి చాలు సార్, పునాది. ఇది ఏమిటంటే అక్కడ
పండితుడైన వాడు. పండితుడు అంటే నాలుగు విషయాలు తెలిసి శాలువా గప్పించుకున్నవాడు పండితుడు కాదు, జ్ఞానంలో పండినవాడు. దేహధర్మాన్ని ఆత్మధర్మాన్ని రెండింటిని విడదీసిన దాన్ని దర్శిస్తున్నవాడు పండిత సమదర్శిన. ఊరు బయట ఏ కరెంట్ అయితే ఉందో ఊళ్ళో అదే ఉంది, ఊళ్ళో ఏ ఉందో బజార్లో అదే ఉంది, బజార్లో ఇంట్లో అదే ఉంది, ఇంట్లో ఉంది బలుపులు అదే ఉంది. బలుపులు అనేకము, ఆత్మ ఏకము, కరెంట్ ఏకము. అలానే దేహాలు ఏకము అనేకము, ఆత్మ ఏకము. ఇది తెలిస్తే మమాత్మ సర్వభూతాలు, అన్నింటిలో నేనే ఉన్నా. ఇప్పుడు అద్దాల మహాలకు పోయి ఏ మొఖాన్ని చూసుకొని నేను తిడతాను? అద్దాలు నాది కాకపోయినా ముఖం నాదే కదా. అందరి దేహాల్లో నా ఆత్మే ఉంది, ఇంక నేను ఎవరిని తిడతాను? అందువల్ల ప్రేమతత్వం వస్తుంది జ్ఞానం ఉన్న చోట. అసోచ్యాన్ని అన్వచోచిస్తూ పండితుడైన వాడు మరణించిన వాడిని గురించి ఏడవడు. ఎందుకు ఏడాడంటే వాడు చస్తాడని తెలుసు వీడికి. బ్రతికున్న వాడిని గురించి ఆలోచించడు. ఎందుకు ఆలోచించాలంటే వీడు రేపు చస్తాడు కాబట్టి. ఒక ఇంట్లో ఒకటి చచ్చిపోతాడు, చచ్చిపోతే ఆ ఇంట్లో అందరు ఏడుస్తుంటారు. ఇప్పుడు ఒక గురువు ఒక శిష్యుడు ఆధ్యాత్మికం తెలిసిన వాడు గురువు శిష్యుడు ఆ బజార్ గుండా పోతుంటారు. ఆ పోతున్నప్పుడు అడుగుతాడు గురువు, ఏందో ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అంటాడు. ఆ ఇంట్లో ఒకడు మరణించాడు సార్ అంటాడు ఈ శిష్యుడు. మరి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అన్నాడు. గురువు గారు ఇవాళ చచ్చిన వాడు చుట్టూ చేరి రేపు సావబోయే వాళ్ళు ఏడుస్తున్నారు అంటాడు. ఏడ్చేవాడు ఎవడు? రేపు సావబోయేవాడు. ఇవాడ పండుకున్నాడు ఎవడు? ఇవాడు చచ్చినవాడు. కాబట్టి వీడు చచ్చినవాడు ఇవాడు చచ్చాడు, ఏడ్చేవాడు రేపు చస్తాడు. అందువల్ల బతికున్న వాడిని గురించి ఆలోచించడు, చచ్చిన వాడిని గురించి ఆడవడు. ఎందుకంటే ఈ రెండు తెలిసిన వాడు కాబట్టి వాడు పండితుడైనా. ఇది మొట్టమొదటి నేర్పుతుంది. ఇది చాలు అసలు భగవద్గీత మొత్తానికి. ఎక్కడి నుంచి ఏడుపుంది అంటే ఇక్కడ అశోచ్యాలని చెప్పారు, అంటే దుఃఖం గురించి చెప్పారు. ఇప్పుడు ఎన్నో బాధల్లో సామాన్య ప్రజలు ఉన్నారు. అంటే ఒక బొగుడు కొట్టాడని, లేకపోతే ఎవరో పార్టనర్ మోసం చేశాడని, లేకపోతే వాడికి విద్యార్థులకి వాళ్ళకి అనుకున్న మార్కులు రాలేదని, రేపొద్దున అంటే ఐఐటీలో వాళ్ళకి సీటు రాలేదని, ఇలా ఎంతో దుఃఖంలో ఉంటున్నారు. వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు దేహం అనేది భగవద్గీత ద్వారా, దేహం అనేది జడమైంది సార్, బాగా వినండి, దేహమైంది జడమైంది. ఓకేనా? జడ కదలదు. ఆత్మ అనేది లైట్ లాంటిది, అది పనిచేయదు. అది వెలుగుతుంది కానీ పనిచేయదు. మనం పనిచేసుకుంటాం లైట్ వెలుగులో కదా. ఇప్పుడు ఇవన్నీ ఇన్ని పనులు జరుగుతున్నాయి ఇక్కడ భూమి మీద. ఒకడు ప్రేమిస్తున్నాడు దేశాన్ని, ఒకడు ద్వేషిస్తున్నాడు, ఒకడు హింసిస్తున్నాడు, ఒకడు బాధ లేకుండా చూస్తున్నాడు ప్రేమతో. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే గుణాలు పనిచేస్తున్నాయి ఇక్కడ, గుణాల వల్ల. గుర్తుపెట్టుకోండి, ఆత్మ యొక్క అంటే కరెంటు యొక్క వెలుగులో ఇంట్లో అన్నీ వెలుగుతున్నట్టు ఆత్మ యొక్క వెలుగులో ఒంట్లో అన్నీ పనిచేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆత్మ యొక్క వెలుగులో ఫ్యాన్లు ఇవన్నీ తిరుగుతున్నట్లు రిజర్వ్ ఇవన్నీ ఆత్మ యొక్క వెలుగులో వాసనలు కదులుతాయి. వాసనలు వచ్చి గుణాలను కదిలిస్తాయి, గుణాలు వచ్చి బుద్ధిని కదిలిస్తుంది, బుద్ధి వచ్చి మనసును కదిలిస్తుంది, కాబట్టి మనసు వచ్చి దేహాన్ని కదిలిస్తుంది. కాబట్టి ఎట్టి వాసనలో అట్టి గుణాలు, ఎట్టి గుణాలో అట్టి ఆలోచనలు, ఎట్టి ఆలోచనలో అట్టి కర్మలు, ఎట్టి కర్మలో అట్టి జన్మలు. అందువల్ల ఈ దుఃఖాలన్నిటికీ కారణం గుణాలు సార్. కాబట్టి ఇక్కడ గుడ్డలు మార్చుకుంటున్నాం కానీ మనం గుణాలు మార్చుకోవట్లేదు. ఓషో అంటాడు ప్రతివాడు అద్దంలో ముఖం చూసుకొని ప్రతిరోజు సరి చేసుకుంటాడు, తప్పులేదు. ఆ ముఖము వెనకున్న మనసును కూడా సరి చేసుకోండి. కాబట్టి నీ దుఃఖానికి కారణం ఇంటి పక్కాడు కాదు, ఇంటి పైయాడు కాదు, ఇంటి ఎదురాడు కాదు, నీ లోపల వాడే. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయ. నీ మనసే నీకు మిత్రుడు, నీ మనసే నీకు శత్రువు. కాబట్టి దొంగవాడి చేతిలో కత్తిలాగా ఉంది నీ మనసు, డాక్టర్ చేతిలో కత్తిలాగా చేసుకో. దానికి జ్ఞానము జ్ఞానము కావాలి. సూపర్ సార్. ఆత్మస్థితిలో ఉంటే ఇవన్నీ ఉండవు. హంస అవుతుంది సార్ దేశము, లేకపోతే హింస అవుతుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి కూడా పిరమిడ్ సొసైటీ ద్వారా మనం ఏమందిస్తున్నామంటే అక్షర జ్ఞానానికి కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం. ఖర్చు పెట్టండి తప్పలేదు. ఎవరికి అక్షర జ్ఞానం లేదు? అందరికీ ఉంది. ఎమ్మెల్యేకి ఉంది, ఎంపీకి ఉంది, సీఎంకి ఉంది, పిఎంకి ఉంది, అందరికీ ఉంది అక్షర జ్ఞానం. కానీ ఎందుకు హింస పోలేదు ప్రపంచంలో? అత్త ఆత్మజ్ఞానం లేక. అంటే అక్షరజ్ఞానం వద్దని కాదు, అక్షరజ్ఞానం జీవనానికి, ఆత్మజ్ఞానం జీవితానికి. కాబట్టి అక్షరజ్ఞానంతో పాటు ఆత్మజ్ఞానాన్ని కూడా ప్రజలకు అందించినప్పుడే దేశం బాగుపడుతుంది. అహింసగా ఉన్న దేశము హంస అవుతుంది. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. దుఃఖాలన్నిటి కారణం అది. అంటే మీరు గుణాల గురించి చెప్పారు. ఇప్పుడు రజోగుణం, తమోగుణం, సాత్వికం,
శుద్ధ సాత్వికం నిర్గుణంలోకి వెళ్ళాలి అంటారు. నిజంగా అటువంటి నిర్గుణంలోకి వెళ్ళే అవకాశం గాని అటువంటి దారి గాని ఉందంటారా? ఉంటే కనుక వివరిస్తారా? చందమామ నాకు చందమామే, మీకు చందమామే. ఓకే, మరి నాకు చందమామ అయితే మా ఇంటి ఆవిడకి నాన్న కాదు, మా కొడుకు తాత. చందమామ అందరికి చందమామ అయినప్పుడు సత్యం ఎవరికైనా సత్యమే. చాలా తేలిక సార్. మీరు అపార్ట్మెంట్ సంపాదించుకోవాలంటే కష్టము, ఆస్తులు సంపాదించుకోవాలంటే కష్టం, ఆత్మను సంపాదించుకోవటం కష్టమే ఉంది. అది నువ్వు అయి ఉన్నావు. అష్టావక్రుడు అంటాడు అనమాట భగవద్గీతలో. కృష్ణుడు అభ్యాసం చేయమంటాడు, మనసు అడ్డం వస్తుంది కాబట్టి అభ్యాసం చేసి దాన్ని తీసేసుకోమంటాడు. అభ్యాసం చేసి సాధన చేయి. అష్టావక్రుడు ఏమంటాడు అంటే ఇంకా అభ్యాసం ఎందుకు రా, టైం వేస్ట్, అదే నువ్వు అయి ఉన్నావు, ఆనందించమంటాడు. అంటే మనలో ఉన్న వంకరలు తీసేయడానికి ఆయన వంకరలతో వచ్చాడు. కాబట్టి అష్టావక్ర గీత అద్భుతమైన గీత సార్. కాబట్టి ఇది అందరి సొత్తు సార్ ఇది. కాబట్టి 3000 మందిని బాధ పెట్టిన పోయేవాడు వాల్మీకి అయితే, 1000 మందిని చంపిన అంగుళిమారుడు బుద్ధుడు అయితే, ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు వింటున్నవాళ్ళు అంటున్నవాళ్ళు ఎవడన్నా అంతకన్నా ఎక్కువ చేసామా సార్ భూమి మీద? మరి వాళ్ళు అయినప్పుడు మనం ఎందుకు కాము అంటే, ఇప్పుడు వాళ్ళు సాధన చేశారు, అడ్డం వచ్చే చెత్తంతా తీసుకున్నారు, చిత్తు మిగిలింది వాళ్ళకి, మనం చెత్త పోగు చేసుకుంటున్నాం మనం. అందువల్ల ప్రతివాడు మనస్సు గుణాలు దాటి ఆత్మతలంలో ఉన్నప్పుడే మజా ఉంటుంది, దుఃఖం నుంచి బయటపడతాం, చిత్తప్రజ్ఞుడు అవుతాం మనం. కాబట్టి ఇది అందరికీ సత్యం. ఇది ప్రహ్లాదుడు ఎంత ఎంత వయస్తారు ప్రహ్లాదుడికి? 7 ఏళ్ళు. 7 ఏళ్ళ వాడు 77 ఏళ్ళకి చెప్పాడు వాడు తండ్రికి. కాబట్టి అనేక జన్మలు తక్కువ ఉండవచ్చు తండ్రికి, దేహపరంగా వీడు కొడుకు అయిన వాడికి అనేక జన్మలు పెచ్చు ఉండవచ్చు. అంటే తక్కువ ఉన్న తండ్రికి ఎక్కువ ఉన్నటువంటి కొడుకు రావచ్చు భూమి మీదకి. అందుకే ఎవడి గోలా వాడిదే భూమి మీద. కాబట్టి ఇది అందరి సొత్తు. కాబట్టి వాల్మీకి గురువు నారదుడు, వ్యాసుడికి గురువు నారదుడు, ద్రుపదుడికి గురువు నారదుడు 7 ఏళ్ల పిల్లాడికి, మరి ప్రహ్లాదుడికి గురువు నారదుడు. మరి అంత గొప్పవాడు వీళ్ళందరికీ ఎందుకు అయ్యాడంటే ఇది అందరి సొత్తు. దప్పికున్నవాడు ప్రతివాడికి నీరు ఎంత అవసరమో ఆత్మ దప్పికకు ఆనందం అనే నీరు అవసరం సార్. లేకపోతే దిక్కుండదు. తస్మాత్ యోగి భవార్చనాలు అంటారు కదా, నిజంగా అలా అవడానికి దారి సార్? యోగము అంటే కలిసి ఉండడు సార్. ఎవరితో కలిసి ఉంటా? ఆస్తులతో కాదు, ఆత్మతో కలిసి ఉంటే కలద సుఖం. అది పుట్టిన కాడి నుంచి చెబుతున్నారు, ఇది భూమి పుట్టిన కాడి నుంచే. కలిసి ఉంటే కలద సుఖం అంటే ఎవరితో కలిసి ఉండాలని వీళ్ళు అడగట్లేదు. ఓహో ఆడవాళ్ళు అయితే కాఫీ పొడి పంచదారు అప్పిచ్చేవాళ్ళతోట, మగాళ్ళు అయితే పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళతోట, బయట వాళ్ళతో కలిసి ఉండాలనుకుంటున్నారు. కలిసి ఉంటే కలద సుఖం అంటే బయటవాడితో కాదు, లోపల వాడితో కలిసి ఉంటే కలదు సుఖం. ఇదే ధ్యానం. చాలా చెప్పారు సార్, చాలా సింపుల్గా చెప్పారు. కలిసి ఉంటే యోగం గురించి చెప్తుంటే నాకు ఇంకోటి గుర్తొస్తుంది, దయచేసి మా ప్రేక్షకులకి ఇది వివరించండి. సిద్ధి అసిద్ధ్యో సమభూత్వ సమత్వం యోగోచ్యతే. ఇది నాకు వన్ ఆఫ్ ద అంటే యోగం అంటే కలిసి ఉండు సార్. ఎప్పుడైతే నువ్వు ఆత్మతో కలిసి ఉంటావో, ఇప్పుడు ఇనప ముక్కలు 2 నల్లగా ఉంటాయి. ఈ ఇనప ముక్కలు తీసుకెళ్ళి అగ్నిలో వేస్తే ఏమవుతుంది? 2 గంటల నుంచి తీస్తే అగ్ని రంగు వస్తుంది. అంటే ఇనప ముక్కలు నల్లగా ఉన్నవి అగ్నిలో వేస్తే ఎట్లయితే అగ్ని రంగు వస్తుందో, ఈ మనస్సు బుద్ధి అనేది అనేక జన్మల నుంచి నల్లగా ఉంది వాడకుండా ఇనప ముక్కల్లాగా. ఇది ఆత్మని అగ్నిలో వేసాం ధ్యానంలో, అది ఆత్మగా వచ్చింది. ఇక సిద్ధులన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఇక నువ్వు ఆత్మవైపోయావు. అర్జునుడు అంటాడు కృష్ణుడిని, మేఘం ఎవరి వల్ల తయారైందని అడిగాడు. సూర్యుడి వల్ల తయారైంది మేఘం, సూర్యుడు వల్ల కిరణాల వల్ల మేఘం తయారైంది. సూర్యుడి వల్ల తయారైన మేఘము సూర్యుడిని కనపడకుండా చేసింది. అలానే ఆత్మ నుంచి వచ్చిన మనస్సు ఆత్మను కప్పేస్తుంది అర్జున. మరి ఇప్పుడు మేఘం కరిగిపోవాలంటే వాడు మధ్యాహ్నప్పుడు సూర్యుడు కావాలి, వేడి రావాలి. అక్కడ మధ్యాహ్నప్పుడు సూర్యుడు అయినప్పుడు వేడి వచ్చినప్పుడు ఎలా అయితే మేఘం కరిగిపోయి సూర్యుడు మిగిలిపోతాడో, ఇక్కడ ఆత్మ సూర్యుడి దగ్గర జ్ఞానం అనే కిరణాలు పెరగాలి, వేడి రావాలి, అప్పుడు మనసు కరిగిపోతుంది, ఆత్మ మిగిలిపోతుంది అర్జున. కాబట్టి ఇంతకన్నా చెప్పలేము సార్. ఎందుకంటే ఇది ఈ ఉపమానాలన్నీ ఎందుకంటారు, ఉప అంటే దగ్గర, మానం అంటే చేర్చటం. నీకు కావాల్సిన వస్తువు పైన ఉంది, మనమేమో కింద ఉన్నాము. అది పైకి కిందకి రమ్మంటే రాదు, వీడు పైకి ఎక్కమంటే నా వల్ల కాదంటాడు. అందువల్ల గురువు ఏం చేస్తాడంటే దాన్ని తీసుకొచ్చి వీడికి మధ్యలో ఉపమానం చెబుతాడు. ఉపం పిట్టకథ అంటారు తెలియని వాళ్ళు, కాదు పిట్టకథ కాదు, ఈ పిట్టకు అనుకూలమైన కథ. జీవుడనే పిట్టకి అనుకూలమైన కథే ఉపమానం అంటారు, ఎదిగిన వాడు పిట్టకథ అంటారు. అందువల్ల ఇది 7 రోజుల సప్తాహం అండి. ఇది
కాబట్టి 7 రోజుల సప్తాహాన్ని మనము వివరంగా అంటే కొద్దిగా ఎక్కువ టైంలో తీసుకొని మనం 118 యజ్ఞాలు చేశాము. మరి తిరిగి తిరిగి నేను కూడా అలసిపోయాను. ఇప్పుడు రీబోర్కి వచ్చిన కారులాగా, రిపేర్కి వచ్చిన కారులాగా ఈ దేహం కూడా అలసిపోయింది. అందువల్ల తిరిగి అనేది అలసిపోయామో, ఇంకా ఎప్పుడు ఈ శరీరం నుంచి వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి మరి వివేకానందుడు చెప్తాడు ఒక మాట, టిక్కెట్ కొన్ని రైలు ఎక్కావు, నువ్వు నిద్రపోతున్నా మేలుకున్నా స్టేషన్ వస్తుంది, నువ్వు చెప్పినా చెప్పకపోయినా చావు వస్తుంది, చెప్పి సావు అది వివేకానందుడు అన్నాడు. అందుకని నేను ఆత్మజ్ఞానం అందించడం కోసం హైదరాబాద్ వచ్చాను స్టూడియోకి. అందువల్ల ఉన్న చోట ఉండి చెబుదాము, తిరిగి చెప్పాము. ఇప్పుడు ఇంతకుముందు పంచదార చీమల దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ చీమలు కూర్చున్న చోట నుంచి అక్కడ అందించే అవకాశం వచ్చింది మనకి. పత్రిజీ అవకాశం ఇచ్చారు మనకి అనే ఆలోచనతోటేనాను నేను ఇక్కడికి రావటం. మరి స్టూడియో ఆనందుని, నవకాంతిని అడగటం, మీరు రండి ఒకసారి వస్తే ఇది మీది అవసరం ఉంది ప్రజలకనే అంటాం. నేను ఆధైర్యంతో వచ్చాను, నేను ఇది అవసరం అనేది నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లక్ష్యం ఉన్న వాడు లక్షల మందికి అందించాలి. తిరిగి తిరిగి అందించాము అప్పుడు, 11 నెంబర్ బస్ అంటారు రెండు కాళ్ళని. ఇప్పుడు కూర్చొని అందిద్దామని స్టూడియోకి వచ్చాము. కాబట్టి ప్రజలందరికీ, ఆత్మజ్ఞానులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జ్ఞానం వినా సుఖ శాంతి నహి. ఆస్తులు ఉండవలసిందే. ఆధ్యాత్మికం ఏం చెప్తుందంటే వదలమని చెప్పదు. ఆధ్యాత్మికం వదలవలసి వస్తుంది. ఏ రోజుకి రైలు ప్రయాణంలో రైలు వదిలినట్లు జీవిత ప్రయాణంలో ఈ భూమిని వదలాలా అర్జున? వదలవలసి వస్తుంది. కాబట్టి దాని యందు మోహం లేకుండా స్నేహంగా ఉండు. ఈ స్టూడియో నాది కాదు, కుర్చీ నాది కాదు, అయినా నేను వచ్చి కూర్చున్నాను, కాసేపాకి వెళ్ళిపోతాను. అలానే ఈ భూమి కూడా నీది కాదు, దీన్ని వదలాలి ఎప్పటికైనా అని. సరే, ఇంకోటి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు కదా, అంటే విద్యార్థులకు యువతకి ఎటువంటి శ్రద్ధ ఉండాలి? విద్యార్థులైన వాడికి చదువుకో విద్య ఎందుకు శ్రద్ధ ఉండాలి సార్. ఆత్మజ్ఞానాన్ని ఉన్నవాడికి ఆత్మజ్ఞానంలో శ్రద్ధ ఉండాలి. ఇది ఏ వ్యవసాయం చేసేవాడికి వ్యవసాయంలో శ్రద్ధ ఉండాలి. వ్యాపారులకు వ్యాపారంలో, రాజకీయ నాయకుడు రాజకీయంలో, వ్యవసాయం చేసేవాడికి వ్యవసాయంలో, వంట చేసేవాళ్ళకి వంటలో శ్రద్ధ ఉండాలి. కాబట్టి ఈ శ్రద్ధ అనేది అన్ని రంగాల్లో పనికొస్తుంది. కాబట్టి శ్రద్ధకు మించిన మిత్రుడు లేడు, అశ్రద్ధకు మించిన శత్రువు లేదు. ఈ శ్రద్ధ ఎలా ఉండాలంటే మందమైన శ్రద్ధగా ఉండకూడదు. ఎండాకాలం భూమి వర్షం కోసం ఎలా ఎదురు చూస్తుందో నీ హృదయము నువ్వు కోరుకున్నటువంటి సత్యం కోసం ఎదురు చూడాలి, అప్పుడే వర్షం పడుతుంది. మందంగా శ్రద్ధ ఉంటే, అందువల్ల శ్రద్ధావాన్. రైలు ప్రయాణంలో నేను బెర్త్ టిక్కెట్ తీసుకొని మరి హైదరాబాద్ పోవలసిన వాడిని, ఇంట్లో నిద్రపోతుంటే టిక్కెట్ ఉంది కదా అని, అంటే రైలు ఇంటికి వస్తుందా, వీడు పోవాలా, బెర్త్ ఎత్తుక్కోవాలా? ఒక రైలు ప్రయాణంలో టిక్కెట్ తీసుకున్నవాడు ఎలా పోవాలో ఒక జీవిత ప్రయాణంలో వీడు వెళ్ళాలి సార్ సత్యం దగ్గరికి. సత్యం రాదు. అందుకే ఉద్ధరే, ఎవడి ఆత్మని వాడే ఉద్ధరించుకోవాలి. డాక్టర్ గారు మందు పేరు చెబుతాడు, మందు తాగడం. 100 రూపాయలు ఇస్తాం ఫీజు, మందు పేరు చెబుతాడు. ఇంకో 300 ఇస్తాను, నువ్వే తాగమంటే డాక్టర్ గారిని, అంటే పేషెంట్ తాగవలసిన మందు డాక్టర్ గారు తాగితే రోగం తగ్గుద్దా? ఎవడి అనారోగ్యానికి వాడే టానిక్ తాగినట్లు ఎవడి అజ్ఞానానికి వాడే సాధన చేసుకోవాలి. అప్పో దీపోవా, ఇది బుద్ధుడి యొక్క శ్లోకం. కాబట్టి తల మీద బరువు ఎవడైనా దించుతాడు, తల లోపలి బరువు ఎవడికి వాడే దించుకోవాలి. సార్, మీరు అంటే సత్తెనపల్లి రామారావు గారు జీవించిన ఈ జీవిత కాలం పాటు పొందిన జ్ఞానం వలన, అంటే ఎంతో జ్ఞానం పొందారు, మీ యొక్క సందేశం ఈ ప్రపంచ ప్రజలకు మీ యొక్క సందేశం? జీవితం అనేది గజిబిజి సార్. అసలు గజిబిజి లేకుండా ఉండదు. కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళు 18 రోజులు చేశారు, మన ప్రతి క్షణం యుద్ధం చేయాలి. కాబట్టి యుద్ధం యజ్ఞంగా మార్చుకుంటాం మనం, జ్ఞానం వల్ల, ధ్యానం వల్ల. అంతకుముందు లోపల ఉంటాయి సమస్యలు, ఇప్పుడు బయట ఉంటాయి. ఆ లోపల ఉన్నవి బరువు అవుతాయి, బయట ఉన్నవి గురువు అవుతాయి సమస్యలు. కాబట్టి ప్రతి సమస్యని నువ్వు ప్రసాదంగా స్వీకరించాలి. ఓ పోస్ట్ మ్యాన్ ఎలా ఉత్తరం ఇచ్చినప్పుడు అది చావు కబురు అయినా పెళ్లి కబురు అయినా ఎలా స్వీకరిస్తాము పోస్ట్ మ్యాన్ దగ్గర? కాబట్టి ప్రకృతి నుంచి నీకు వస్తున్నాయి ఉత్తరాలు, సుఖ దుఃఖాలు, అవి ప్రసాదంగా స్వీకరించు. అందుకే సిద్ధి సాయిబాబా శ్రద్ధ సబూరి అంటాడు. శ్రద్ధ అంటే ఆత్మ విషయంలో శ్రద్ధ ఉండాలి, సబూరి అంటే సహనం. జీవితంలో వచ్చేటటువంటి యొక్క ఈ దేహపరంగా వచ్చేటటువంటి సమస్యల విషయంలో సహనం ఉండాలి. సహనం అంటే భయపడి సహనం కాదు, ప్రసాదంగా స్వీకరించాలి దాన్ని, అప్పుడే జీవితము ప్రసాదం అవుతుంది. కాబట్టి ప్రతివాడికి ఇది అవసరం, ఇది ప్రతివాడికి అవసరం. కాబట్టి ఇది అంబానీ కథ కాదు, ఇది అందరి కథ.
అవును సార్. చివరిగా మరి అంటే ఈ భూమి మీద వెలిసిన ఒక మహా అద్భుతం పత్రి గారు, ఒక మహా ఎరుక, ఒక మహాశక్తి, ఒక మహాలక్ష్యము, ఒక మహా ఆధ్యాత్మిక శాస్త్రము, అటువంటి ఆయనతో మీకు ఈ జన్మలో సాహచర్యం దొరకడం మామూలు విషయం కాదు. దాని గురించి చివరిగా మా ప్రేక్షకులకు ఏమన్నా చెప్పగలరా? ఇప్పుడు ఈ శరీరము గత జన్మల సంబంధించి వచ్చింది. అంటే ఇప్పుడు నేను దేహపరంగా వైశ్యుడిని, నేను అంటే వయసులో ఉంటే వ్యాపారం చేసుకోవాలి. కానీ ఇప్పుడు నాకు వ్యాపారం బిందె పెడితే చెమ్మ అవుతుంది, చెమ్మ పెడితే గిన్నె అవుతుంది. అంటే కష్టపడి నష్టపోవడం, ఎందుకంటే ఆ గుణం లేదు. ఇప్పుడు అనేక జన్మల నుంచి ఈ గుణాలతో వచ్చాము. కాబట్టి నేను నాగార్జునుడు అంటే బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత, పతిగారు చెప్పారు నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు నీ సమాధి చూసుకోరు అన్నాడు ఆయన. నాగార్జున సాగర్ నా సమాధి ఉంది. బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం ఉంటే బుద్ధుడి దగ్గర ఆనందుడుగా ఆయన ఉన్నాడు. తర్వాత ఆనందుడిగా ఉన్న తర్వాత ఇప్పుడు ఆయన బుద్ధుడయ్యాడు. తుమ్మూరు తీర్థంలో అందరూ అడుగుతున్నారు నేనెవరు సార్, నేనేం జన్మ, నేనేం జన్మ అని అడుగుతుంటే వాళ్ళు చెబుతున్నాడు నాకేం అడగాలలేదు, ఎందుకంటే ఆయన చెప్తే టేస్ట్ అవ్వద్దు, మనం అడిగితే వేస్ట్ అవ్వద్దు, కొడతాడు ఆయన అని భయం. పక్క ఆయన అన్నాడు నీది కూడా అడగమన్నాడు, నాకు కోరిక లేదా అన్న, నన్ను అడగమన్నా, నన్ను కొడతాడండి అన్నాడు, నన్ను కొట్టడా అన్న, నిన్ను కొట్టకపోతే నేను అడుగుతాను అన్నాడు. అప్పుడు నాలో కోరిక పేరు అడిగాను నేను, సార్ నాది కూడా చెప్పండి సార్ అన్న. అవసరమా ఇది నీకు? నీకు అవసరం లేదన్నాడు. 6 నెలల తర్వాత నాగార్జున సాగర్ వచ్చినప్పుడు అక్కడ చెప్పాడు, రామారావుని పిలువండి, ఈ సమాధి బుద్ధుడు వెంట ఉండి తిరిగాను ఆనందుడుగా. ఇతనేమో బుద్ధుడు వెళ్ళిపోయాక 700 సంవత్సరాలకి వచ్చాడండి, 18 సంవత్సరాల క్రితం. బుద్ధుడు వెళ్ళాక 700 సంవత్సరాలకి ఆచార్య నాగార్జునుడు వచ్చాడు. నాగార్జున సాగర్, నాగార్జునుడు కాబట్టి నాగార్జున సాగరు, శ్రీపర్వతం అక్కడ 45 నిమిషాల్లో పడుతుందన్నమాట స్టీమర్లో వెళితే. అక్కడ ఒక పర్వతం మీద కూర్చున్నారు. అంటే బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత బుద్ధయ్య అని నాగార్జునుడు ఈ ఆంధ్ర మొత్తం తిరిగి ప్రచారం చేశాడు సార్. బుద్ధుడు టైంలో చాలామంది తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ బుద్ధుడు రాలేదు, తర్వాత నాగార్జునుడు దీన్ని ప్రచారం చేశారన్నారు. ఆ నాగార్జునుడు శిష్యుల్లో ముఖ్యమైన శిష్యుడు. ఇంకొకటి నాకు ప్రాసస్తుంది టేస్టు వేస్టు గజిబిజి జిలేబీ అని. రామారావు ఇలా మాట్లాడతాడేందయ్యా అని అంటే, వాడు అలసారి పెద్దను సోర్ నుంచి వచ్చాడయ్యా అన్నాడు ఆయన. అలసాని పెద్దన ఎవరయ్యా అంటే, వాడు పెద్దన ఎవరయ్యా అంటే వాడు గజం అన్నారు. గజమా మీటరా అన్నాను నేను. ఎవరయ్యా అంటే కృష్ణదేవరాయల దగ్గర వాడు అలసాని పెద్దన. అందరు కవుల్లో అలసాని పెద్దన గొప్పవాడు. మిగతా వాళ్ళంతా కృష్ణదేవరాయలు ప్రేమిస్తారు, కృష్ణదేవరాయలు అలసాని పెద్దను ప్రేమిస్తాడు. మరి అంతటి గొప్పవాడు 85 సంవత్సరాలు ఉన్నాడు, మధ్యలో పెళ్ళాం చనిపోయింది కాబట్టి వాడు ఓగయ్యా, వాడి ఇప్పుడు ఈ సొక్కాలో వచ్చాడయ్యా అని చెప్పి పత్రిక. అయితే నేను సాధనలో నాకు అవసరం లేదనిపించింది. కానీ ఇప్పుడు అల్లసాని పెద్దన తర్వాత మళ్ళీ హంపి తీసుకెళ్ళిన పత్రిక గారు ట్రెక్కింగ్లో, ఇదిగో నువ్వు తిరిగినది అల్లసాని పెద్దన సోలు అప్పుడు కృష్ణదేవరాయలు హంపి అంతా నువ్వు చూసుకోమని అక్కడ నన్ను 6 రోజులు ఉంచాడు. ఇప్పుడు అల్లసాని పెద్దన గురించి మాట్లాడుతుంటా జన్మలో నాకు ఇక్కడ రోమాలన్నీ కదులుతుంటాయండి. ఆ గుర్తు ఒక మొగమనసు సినిమా కనుక గుర్తొచ్చినప్పుడు ఆ పాట గోదావరి నాగేశ్వరరావు ఎలా గుర్తుకొస్తాడో ఇప్పుడు ఆ జన్మ గుర్తుకొస్తుందండి. రథాలు అవన్నీ తిరిగినాయి. అందువల్ల మనసుతో జీవించినప్పుడు 40 సంవత్సరాలు బయటకు వెళ్తాము, ఆత్మతో జీవించినప్పుడు 40 జన్మలు బయటకు వెళ్తాము చూసుకుంటాము. ఇదేం ఆశ్చర్యం ఏమి కాదు. ఇది ఇంటర్నెట్లో అన్నీ చూసినట్టు ఈ నెట్లో అన్నీ అనిపడతాయి. ఇది అనుభవం అండి. అందువల్ల ఇవాళ పత్రిక గారు ఒకసారి అన్నారు, మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాను రామారావు అన్నాడు. సార్ మీ పరిచయానికి ముందు ఎలా బాధపడాలో తెలియక బాధపడడానికి వచ్చాం, అనేక బాధలు పడ్డాము. మీ పరిచయంతో ఏది పడాలో అది పడుతున్నాం, గోలపోయిందన్నాం అట్లా అని అన్నాడు ఆయన. అంటే ఎన్నో అనుభవాలు అండి. ఆయన తల్లిలాగా రిసీవ్ చేసుకుంటాం, తేడా వస్తే పారిపోతాం మనం. అలాంటి స్థితి అనుభవించాం. 1000 సార్లు కాలుతో అన్నాడు నన్ను, 2000 సార్లు చేత్తో కొట్టాడు అయినా. కాబట్టి కంసల భక్తుడి చేతిలో బంగారం నలిగితే ఎలా నగగా తయారవుతుందో, సాకలవాడి చేతిలో నలిగిన బట్ట ఎలా అయితే అది అందంగా ఉంటుందో, గురువు దగ్గర ఎవడైతే నలుగుతాడో వాడి ఆత్మ ఒదుగుంటుంది సార్. అది అనుభవం అన్నమాట. అది చాలా చాలా అనుభవం. ఈరోజు ఈ స్టూడియోకి వచ్చినందుకు నా ఆత్మ చాలా పరవశిస్తుంది సార్. మిమ్మల్ని పెన్మిట్ సొసైటీలో సత్తెనపల్లి రామారావు గారని పిలుస్తుంటారు కదా, అసలు ఈ పేరు మీకు ఎలా వచ్చింది? ఇది ఇంటి పేరు కాదు, ఒంటి పేరు కాదు. రామారావు అనే పేర్లు అనంత అనే రామారావు అనే పేరుతో ఈ పేరుతో అనేక మంది ఉంటారు సొసైటీలో. నేను ఈ సొసైటీలోకి రావడంతో స్పీకర్గా నేను మొట్టమొదటి రోజునే పత్రిక గారు పరిచయం చేశారు. అందువల్ల రామారావు అంటే అనేక మంది వస్తారు స్టేజ్ మీద, కానీ సత్తెనపల్లి రామారావు రావాలని అని పేరు పెట్టారు ఆయన. అది ఇంటి పేరు మారి ఊరి పేరే సత్తెనపల్లి రామారావు అయింది. సత్తెనపల్లి అనేది ఊరి పేరు,
రామారావు అనేది నా పేరు, ఇంటి పేరు సూర్య అంటారు. పొరపాటున సూర్య రామారావు భగవద్గీతను పెడితే ఎవరు రారు, ఆయన ఎవరు అని సత్యనపల్లి రామారావు అంటే వస్తారు. కాబట్టి ఒక చోట ఒకసారి అమరావతిలో దీని గురించి ఒక పత్రిక గారు ఒక అనుభూతి అందించారు మన ఈ పేరు విషయంలో. అమరావతిలో ఒక సారు క్లాస్ జరుగుతున్నప్పుడు అందరూ అమరావతి బుద్ధుడి దగ్గర విగ్రహం దగ్గర కూర్చొని క్లాస్ చేస్తున్నప్పుడు పత్రికారు కూడా స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను ఆటో దిగి అక్కడ నిలబడితే మైక్ పక్క వాళ్ళకి ఇచ్చి సత్యనపల్లి రామారావుని స్టేజ్ మీదకి పిలవండి అని పత్రికారు మైక్ ఇచ్చారు. కానీ ఆయన ఏం చేశాడంటే సత్యనపల్లి రామారావు రావాలని స్టేజ్ మీద కానీ అని ఇంకొక మాట అన్నాడు. ఆయన ఇంటి పేరో ఊరి పేరో తెలీదు కానీ సత్యనపల్లి రామారావు అంటారు అని ఆయన అన్నాడు. అప్పుడు పత్రికారు మైకి తీసుకొని, వాడి ఒంటి పేరు ఏదైతే నీకెందుకు, ఇంటి పేరు ఏదైతే నీకెందుకురా, వాడు సత్యం చెప్పడానికి వచ్చాడు కాబట్టి సత్యనపల్లిలో పుట్టాడు, నేను బోధించడానికి వచ్చాను కాబట్టి బోధనలో పుట్టారు కాబట్టి అక్కడ ఒక మెసేజ్ ఇచ్చారన్నమాట ఆయన. కాబట్టి ఈ పేరుకి ఇది మన సొసైటీలో. అందువల్ల సత్యనపల్లి రామారావు గారు బాగున్నారంటారు కానీ ఇంటి పేరు అనేది తెలియదు. అందువల్ల పత్రికారు పెట్టిన పేరే అది నడుస్తుంది, అది ఆనందిస్తున్నాను నేను ఆ పేరుకి. కాబట్టి ఊరి పేరు ఇంటి పేరు అయింది ఈ ద్వారా ఇంటర్వ్యూ జరిగినందుకు. కాబట్టి ప్రదీప్ అంటే ఓ దీపం అన్నమాట. కాబట్టి మీ పరిచయం నాకు ఒక 10 సంవత్సరాల క్రితమే ఉంది, కానీ ఇక్కడ ఈరోజు ఇక్కడ మీరు ఇంటర్వ్యూ చేస్తారని నేను అనుకోలేదు. కాబట్టి ఇది నాకు కూడా ఒక గిఫ్ట్ అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్వ్యూ చేసిన మీకు అందరికీ హ్యాపీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా మరి సత్యనపల్లి రామారావు గారితో ఈరోజు చర్చ. ఆయన ఒక జ్ఞాన ఖని. నేను వ్యక్తిగతంగా కూడా ఆయన ధ్యానయజ్ఞాన్ని అటెండ్ అవ్వడం జరిగింది, ఆయన ధ్యానయజ్ఞాలను ఆర్గనైజ్ చేయడం కూడా జరిగింది. మరి మీరు కూడా ఆయన ధ్యానయజ్ఞాలను ఆర్గనైజ్ చేయొచ్చు. సో మరొక పిరమిడ్ మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పిఎంసీ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.